తూర్పుగోదావరి జిల్లా కండేపల్లి మండలం నీలాద్రిరావు పేట బీసీ కాలనీకి నడిచి వెళ్ళడానికి సైకిల్ మరియు మోటార్ సైకిల్ తప్ప ఆటో కానీ రేషన్ వెహికల్ కానీ అంబులెన్స్ కానీ వెళ్ళడానికి దారి మార్గం లేకపోవడంతో కాలనీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దారి మార్గం లేక బీసీ కాలనీ ప్రజలు సర్పంచ్ దృష్టికి తీసుకురాగా ఆ సమస్యను సొసైటీ అధ్యక్షులు బొడ్డు సత్యరాజు, సర్పంచ్ సురేష్ బాబు, ఉప సర్పంచ్ గండికోట శ్రీను, గ్రామ వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో బీసీ కాలనీకి దారి మార్గం పుష్కరగట్టు రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. బీసీ కాలనీ ఇది పుస్తకాలుగా ఆనుకొని ఉంది. గత కొన్నేళ్ళుగా వీళ్ళకి సరైన రోడ్డు మార్గం లేదు. మన సొసైటీ అధ్యక్షుడు బొడ్డు సత్యరాజు గారు మేమందరూ కలిపి దీన్ని కొత్తగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన స్థానికులైనటువంటి నాయకులు గోపి గారు, మన వైస్ ప్రెసిడెంట్ శ్రీని గారు అందరూ కలిపి దీన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. కొత్తగా ఈ రోడ్డు అంతా మనకి అంబులెన్స్ కానీ ఇతర ఇతర వాహనాలు కానీ ఎటువంటి వాహనాలైనా రావడానికి అనుకూలంగా తయారు చేస్తున్నాం. ఈ కాలనీలో దగ్గర 300 కుటుంబాలు ఉన్నాయి, 300 గడపలు ఉన్నాయి. వీళ్ళకి సరైన రోడ్డు మార్గం లేదు. చిన్న వంతెన ఉంది, ఆ వంతెన మార్గంగా కనీసం ఆటో వెళ్ళడానికి కూడా లేదు. దానికి ఇప్పుడు ఇది నిర్మించే రోడ్డు అందరికి ఉపయోగకరంగా ఉంటుంది. భారీ వాహనాలు కూడా రావచ్చు, లారీలు కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. వీళ్ళ చిరకాల కోరిక నెరవేరిపోతుంది. ఇక్కడికి వచ్చి రైస్ కూడా ఇవ్వలేకపోయింది. ఈ రోజు నుంచి ఈ రోడ్డు అయిన తర్వాత మనకి రైస్ వ్యాన్ కూడా ముందుగా దీని రోడ్డు మార్గం రైస్ వ్యాన్ పంపిస్తాం.